वार्ड जक्कवारी वीधि गुड़ आवरण कौनसीलर गोली जगदीश आध्र्यन श्री कामाक्ष के हास्पिटल वैद्य शिबिरा मरी आरोग्यश्री वैद्य सेवल अवगन सदस्य निर्वस्थ को मुख्य अतिथि वैएसआरसीपी नायक करण वेंकटेश बाबू मरी चीराल मुनपल चर्पर्सन श्रीनिवासराव पागर यह वैद्य शिबिर में 225 मंदी की श्री कामाक्ष के हास्पिटल वैद्यु बृंदम वैद्य सेवल अर्हुल वारी आरोग्यश्री द्वारा उचित आपरेशन चयड़ता अन करण वेंकटेश गोली जगदीश सेवल एलवनी श्री कामाक्ष के हास्पिटल वैएसआर आरोग्यश्री वैद्य सेवल विनियोगुवाल प्रजान सूचना ఎప్పుడూ లేని విధంగా డయాలసిస్ అంటే తెలుసేదమ్మా కిడ్నీ చెడిపోయిన వాళ్ళకి డయాలసిస్ చేస్తూ ఉంటారు డయాలసిస్ మిషన్స్ అంటారు అది ఒక ఒంగోలు గుంటూరులోనే ఉంది కృష్ణమూర్తి గారి సహకారంతో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ యూనిట్ కూడా ప్రారంభిస్తాము కిడ్నీ చెప్పేది కూడా ఇంకా ఇందాక దేవరాజు చెప్తా ఉన్నాడు అవగాహన సదస్సు పెడతా ఉన్నాం అదేవిధంగా మా ఆరోగ్యశ్రీ గురించి కూడా అవగాహన సదస్సు పెడతా ఉన్నారు ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా గౌతమ్ బహుశా మా సోదరులందరూ కూడా నియోజకవర్గ మొత్తం మన శాసనసభ్యులు బరలా కృష్ణమూర్తి గారి సమక్షంలో యువ నాయకులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది అలాగే మాలాంటి యువతకి యువత యువ కౌన్సిలర్లకి మార్గదర్శులుగా మీ యొక్క వార్డుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అన్ని విధాలా మేము తోడ్పాటుగా ఉంటాము ఏ కార్యక్రమానికి ఖచ్చితంగా వచ్చి ఆదరిస్తాము కాబట్టి మంచి పని అనేది ఏదున్నా గాని ముందుకొచ్చి చేయండి మీ అంత మేము ఉంటామని ధైర్యవించిన మన వెంకటేశన్నకి అలాగే కామాక్షి కేర్ అధినేత మన తాడివాసు దేవరాజు ఇలా చేద్దాం అన్న వెంటనే ఖచ్చితంగా చేద్దాం మందులు కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఇక్కడికి వచ్చి చూపించుకున్న ప్రతి ఒక్కరికి మన హాస్పిటల్లో ఉచిత ఓపి అలాగే నేనెంతో మందిని హాస్పిటల్కి పంపించిన ఇంత బిల్లు అయింది కొద్దిగా మాట్లాడరా అంటే నేను మాట్లాడిన తర్వాత నేనే ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ దగ్గర చాలా తక్కువ మొత్తంలో తీసుకు మంచి ఆలోచన అదేవిధంగా మా జగదీష్ కూడా కరోనా సమయంలో చాలా సేవ చేయడం జరిగింది మొదట మొట్టమొదటిగా నాకు జగదీష్ చెప్పినప్పుడు కూడా నేను కొన్ని సూచనలు చేశాను ఆ రోజు బహుశా జగదీష్ ఒక్కడికే బాగా గుర్తుంటాయి తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి నువ్వు సాయం చేయటం కూడా ముఖ్యం అదేవిధంగా నువ్వు జాగ్రత్తగా ఉండవు కూడా ముఖ్యం అని చెప్పి చెప్పడం జరిగింది చాలామందికి ఆ రోజు కరోనా సమయంలో విపత్తు సమయంలో ఆపన్నస్తంలో ఆ రోజు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ రోజు జగదీష్ కూడా దానికి సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా మిగతా సభ్యులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు అందరూ మా చైర్మన్తో